హలో ఎవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసా నేను మీ కోటి తుంగల ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఏపీ ఎంసెట్కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి దాంతోపాటుగా మీరు చాలామంది అలాట్మెంట్ ఆర్డర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుని అలాట్మెంట్ అయిపోయింది అనుకుంటున్నారు అలా కూడా కాదనమాట అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ఆన్లైన్లోనే మీరు సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయవలసి ఉంటుంది సెల్ఫ్ రిపోర్ట్ చేయగానే మీకు ఒక లాస్ట్ డేట్ చూపిస్తారు ఆ లాస్ట్ డేట్లో మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని కాలేజ్లో అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతుంది అనమాట కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి దాంతోపాటుగా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అయిపోయిందన్నమాట ఫస్ట్ మీరు ఎంసెట్ సైట్ ఓపెన్ చేయగానే మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అని చెప్పేసి కనబడుతుందన్నమాట సో దాని మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ వెళ్తుందన్నమాట ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట సో మీరు స్క్రీన్లో చూసుకున్నట్ల ఇట్లా అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగు వెబ్ ఆప్షన్ రిపోర్ట్ అనమాట వెబ్ ఆప్షన్ రిపోర్ట్ అంటే ఏంటంటే మీరు ఏవైతే కాల్ చేసి పెట్టుకున్నారో వెబ్ ఆప్షన్స్ చాలామంది ఏంటంటే లాస్ట్లో అంటే లాస్ట్ డేట్ ఇచ్చారు కదా చేంజింగ్ కోసం చేంజింగ్ అప్పుడు చేంజ్ చేసి దాన్ని సేవ్ చేసి వదిలేసి ప్రింట్ తీసుకోవాలి సో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఈ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ నుంచి మీరు ఏదైతే ఇచ్చారో వెబ్ ఆప్షన్స్ దాన్ని రీప్రింట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా ఇక్కడ కూడా క్లిక్ హియర్ క్లిక్ చేయగానే మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట సో ఇవన్నీ పక్కన పెడితే మిడిల్లో మనం చూసారా చాలా ఇంపార్టెంట్ ఇదే సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట అంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసినప్పుడే మీరు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి యాక్సెప్ట్ చేసినట్టు మీ తరపు నుంచి అనమాట ఆన్లైన్లో సో మీరు దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీ యొక్క ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క ర్యాంక్ మీ నేమ్ ఫాదర్ నేమ్ జెండర్ క్యాస్ట్ మీకు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో అలాట్మెంట్ వచ్చింది దానికి ఏ బ్రాంచ్లో వచ్చింది వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్టయితే విఆర్ఎస్సీ విఆర్ సిద్ధార్థ మెకానికల్ బ్రాంచ్కి అయితే రావడమే జరిగిందనమాట సో దీనికి ఇక్కడ మీరు చూస్తే ద లాస్ట్ డేట్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ 29th అనమాట అంటే ఈరోజు 23rd కదా మీరు 27th లోపు అయితే ఆ కాలేజ్కి వెళ్ళిపోయి సెల్ఫ్ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు దానికంటే ముందు ఇక్కడ మీకు బ్లూ కలర్లో యాక్సెప్ట్ మై జాయినింగ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు మీరు యాక్సెప్ట్ చేసినట్టనమాట మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ పేజీ రీకనెక్ట్ అయితే అవుతుందన్నమాట రీకనెక్ట్ అయ్యి మీకు సబ్మిట్ చేసినట్టుగా ఇలా అయితే రావడమే జరుగుతుంది దీన్ని ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి దీన్ని కూడా రెండు ప్రింట్లు తీసుకోవాలి మీరు ఇక ఇదంతా పక్కన పెడితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీరు అసలు అలాట్మెంట్ ఆర్డర్లో వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే చూద్దాం అనమాట ఇప్పుడు సో అలాట్మెంట్ ఆర్డర్ కనుక చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఏ కాలేజ్లో మీకు అలాట్ అయిందో ఏ కేటగిరీ కింద అలాట్ అయిందో అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి ట్యూషన్ ఫీజు కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది 60,000 వరకు కానీ మీరు 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఎందుకంటే మీకు ఫీజ్ ఎంబర్స్మెంట్ వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ మీకు చూసినట్లయితే ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని చెప్పి 0 ఇచ్చారు అంటే మీరు అడ్మిషన్ టైంలో ఎలాంటి ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట సో మీకు ఫీజ్ అనేది ఎందుకు పే చేయాల్సిన అవసరం లేదు ఫీజ్ ఎంబర్స్మెంట్ కేటగిరీ కింద వచ్చిన అన్ని వివరాలు కూడా వీరు మనకి కింద ప్రొవైడ్ చేశారు ఇదంతా మీరు చదువుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీరు కాలేజెస్కి అంటే రిపోర్ట్ ఇచ్చే టైంకి ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుందంటే ఏదైతే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశారో అలాట్మెంట్ ఆర్డర్ దాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని కూడా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఫర్దర్ ద క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్టర్ టు టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అట్ ద అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ ద అటెండెంట్ కాలేజ్ సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అక్నాలజ్మెంట్ ఆన్ సెకండ్ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్టు ఫ్రమ్ ద కాలేజ్ వేర్ యూ హ్యావ్ రిపోర్టెడ్ అండ్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే వాళ్ళకి డేట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి 27th అని చెప్పేసి ఈ 27th లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ ఆర్డరు ర్యాంక్ కార్డు ఎంసెట్ అప్లికేషన్ ఫాము ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అంటే ఈడబ్ల్యూఎస్ అంటే మీరు ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే అప్పుడు ఈడబ్ల్యూఎస్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేటు ఉంటే కనుక ఆప్షనల్ కింద క్యాస్ట్ సర్టిఫికేటు వైట్ రేషన్ కార్డు అంటే అన్నీ ఇచ్చారు కదా జగన్మోహన్ ఇచ్చారు కదా ఆ జగన్మోహన్ ఇచ్చిన రేషన్ కార్డు దాంతోపాటుగా ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి 2 కాపీలే తీసుకెళ్లాలా 3 కాపీలే తీసుకెళ్లాలా అంటే జనరల్గా 3 తీసుకెళ్ళి సరిపోతుంది అలా అని చెప్పేసి అవి పెద్ద 100లో 1000లో బరువు ఉండవు అనమాట జస్ట్ పేపరే కదా ఇంకోసారి ఎక్స్ట్రా తీసుకెళ్ళండి వచ్చిన నష్టం అయితే ఏం లేదు సో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు ఆ టైంలోపు అయితే అటెండ్ కాలేజ్లో అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట 26th నుంచి మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఎంసెట్కి సంబంధించి సో ఇదన్నమాట విషయం మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ కామెంట్ చేయండి అండ్ దాంతోపాటుగా ఏంటంటే కాలేజ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చాలామందికి కాలేజ్ వచ్చినాయి దాదాపు 75% వరకు ఫిల్అప్ అయితే అయిపోయినాయి అనమాట ఎంసెట్ సంబంధించి మరొక అప్డేట్ కూడా వచ్చింది అది కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆ టైంలో అయితే అప్లోడ్ చేద్దాం అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫేస్లో సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా సెకండ్ ఫేస్లో ఎప్పుడు సీట్లు ఉంటాయి ఎన్ని మిగిలి ఉన్నాయి అనే పూర్తి వివరాలన్నీ కూడా 1 బై 1గా చెప్పుకుందాం అనమాట అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ చెప్తా నాకు చూపించి.
చెప్పండి.